फ्रेंड्स अंदर की नमस्कार। करोना तो कुदेले इपड़िपड़े कोलुकुंटुन्नटुवंटि मन राष्ट्र प्रजल पैन करेंट चार्जीलु అశాస్త్రీయంగా పెంచేసి మూలిగి నక్క మీద తాటిక పడ్డట్టుగా ఈ ప్రభుత్వం తీరు. ఈ పెరిగిన కరెంట్ ఛార్జీలన్నీ కూడా పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నది విరిగే స్థితిలో ఈ ఛార్జీలు పెంచడం దాదాపు 6000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం మోపుతా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున కరెంట్ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవరైతే క్రమం తప్పకుండా నిజాయితీగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారో ఆ వినియోగదారుల మీదనే భారం పడేట్టుగా టీఆర్ఎస్ సర్కార్ యొక్క వ్యవహారం. దొంగ కనెక్షన్లతోని ఇష్టమున్న రీతిలో కరెంటు బిల్లులు వాడి ఎగ్గొట్టే వాళ్ళ మీద ముఖ్యంగా మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారులు దర్దాపులో కూడా వెళ్లకుండా మరి వారి భారమంతా కూడా మళ్ళీ నిజాయితీగా బిల్లులు కట్టే మీదనే ఆ వినియోగదారుల మీద భారం మోపుతూ అక్రమార్కులను భుజాల ఎత్తుకొని ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఈరోజు మరి నిజాయితీ పర్ల మీదనే భారం మోపుతూ పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ డిస్కంల యొక్క నష్టాల ఊబిలోకి నెట్టివేసి ఏ రకంగా ఇవాళ 48,000 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెట్టి ఈ డిస్కంలు చెల్లించాల్సినటువంటి కరెంట్ బకాయిలు దాదాపు 17,000 కోట్ల రూపాయలైతే అందులో ప్రభుత్వ శాఖలకు సంబంధించింది దాదాపు 12,600 కోట్లు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ గవర్నమెంట్ ఈస్ డిప్రైవింగ్ ఈ డిస్కమ్స్. ఇది కేవలం డిస్కమ్స్ మాత్రమే కాదు, ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసి అటు ఆర్టీసీ కానివ్వండి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా రాయితీలు ప్రకటించేది నీవు. ఇవాళ ఓట్ల కోసం అని చెప్పి ఇష్టానుసారంగా ప్రకటనలు చేసి వాటిని బకాయిలు కానీ బాధ్యత కానీ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తుందో. ఇంతకుముందు చెప్పినట్టుగా 17,000 కోట్ల బకాయిల్లో రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు మినాయిస్తే వినియోగదారుల బకాయిల్లో దాదాపు 4,600 కోట్లు మజ్లిస్ ప్రాంతాల్లోనే బకాయిలు కొనసాగడం. కనీసం అధికారులు కదా, మంత్రులు సైతం కూడా కాల్మోపే పరిస్థితి పాత పట్టడం లేదు. ఒక మరొక సామ్రాజ్యాన్ని ఈ మజ్లిస్ పార్టీకి ఆ ప్రాంతాన్ని దారదత్తం చేసి బాహటంగానే ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఈ హమారే పురాణ షేర్మే కోయి దఖల్ అందాజ్ నై దే సక్తే ఇస్లీ ఆప్ మజ్లిస్ కు సమర్థన్ దో ఆప్కా పూరా చాయ కరెంట్ హో బిజ్లీ హో పానీ హో సబ్ ముఫ్త్ మే మిలేగా ఏ మజ్లిస్ కా రవయ్యా అని బాహటంగా
వారు ఉపన్యాసాలు ఇస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల మీద మోపిన భారం దాదాపు 80 లక్షల మంది వినియోగదారుల మీద ఇది భారం పడుతూ ఉన్నది. పైపెచ్చు 5 ఏళ్ల నుంచి మేము అసలు కరెంటు ఛార్జీలే పెంచలేమని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏదైతే హిడెన్ ఎజెండా ఉందో అనేక రకాలుగా వినియోగదారుల నుంచి డిమాండ్ ఛార్జెస్ పేరు మీద, డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద, కస్టమర్ ఛార్జెస్ పేరు మీద రకరకాలైనటువంటి పేర్ల మీద వారు వసూలు చేస్తూ, మీరు విద్యుత్ కొనుగోలులో కూడా పాల్పడ్డటువంటి అవినీతికి ఇవాళ చవకగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కరెంటు కొనుగోలైనటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కమిషన్లకు కక్కుర్తిబడి ఏ రకంగా ఆ భారాన్ని వల్ల మరి ప్రజల మీద డిస్కంల మీద మోపుతున్నారో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఇది దుష్ట ఆలోచన తప్పితే ఇతరత్ర కాదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్మిషన్ లాస్, కరెంటు దొంగతనము, లేదా బిల్లు కట్టకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు, వ్యాపారులు, బడా రాజకీయవేత్తలు, ఆ రకంగా మొత్తంగా చూస్తే 44% మాత్రమే మరి ఈరోజు వసూలు జరగటం లేదు, 56% మాత్రమే వసూలు చేస్తుంది. అంటే ఈ 44% భారం కూడా మళ్ళీ వినియోగదారులు క్రమం తప్పకుండా కట్టే వాళ్ళ మీదనే ఈ భారం మోపుతూ ఈ ప్రభుత్వం మాట్లాడితే ఉచిత విద్యుత్ అంటారు, కానీ ఉచిత విద్యుత్కు ఇవ్వాల్సిన సబ్సిడీలో కూడా 40% కూడా ఇవాళ డిస్కమ్స్కు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు.